మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ రాజకీయాలు మొత్తానికైతే లోక్సభ ఎన్నికల నగారం మోగిందని చెప్పుకోవాలి మరి ఇంకొక విత్ ఇన్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది బట్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేయాలి మేబీ ఇంకో టూ త్రీ డేస్లో ఇప్పటికే బీజేపీ పార్టీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసింది సో అందులో ఆ ఫస్ట్ లిస్ట్లో ఒక ఐదుగురు ఉన్నారు సో దాంట్లో మొత్తం కూడా సి సిట్టింగ్ ఎంపీలే ఉన్నారు నిజామాబాద్ నుంచి ఎంపీ అరవింద్ గారు మరి కరీంనగర్ నుంచి ఆబ్వియస్లీ బండి సంజయ్ గారు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఐదు మంది సిట్టింగ్స్కే ఫస్ట్ లిస్ట్లో టికెట్లు ఇవ్వడం జరిగింది ఇంకో పది సీట్లు మాత్రం కన్ఫర్మ్ చేయాల్సి ఉంది సో రకరకాల వాళ్ళు కూడా మొత్తం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు టికెట్స్ అండ్ అలాగే బీఆర్ఎస్ మాత్రం ఈసారి సెట్టింగ్లకు టికెట్లు ఇచ్చేది లేదు అని చెప్పి మరి ఇంకా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పటికే చాలామంది ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ టికెట్స్ అన్నీ కూడా అక్కడ నుంచి కన్ఫర్మ్ అవ్వాలి అని చెప్పి ఇంకొంతమంది లైజనింగ్స్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది బొకేలు ఇస్తూ ఉన్నారు సో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీకి వస్తూ ఉన్నారు ఇప్పటికే సునీత మహేందర్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా మహేందర్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో సతీ సమేతంగా జాయిన్ అవ్వడం జరిగింది మనం చూసాము అయితే సునీత మహేందర్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ చేవెళ్ళ ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి మరి ఇస్తున్నారని కూడా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది సో ఇంకా ఇంకా ఇప్పటికే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఇక్కడ పాలమూరు ఫైనల్ చేయడం జరిగింది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని కొన్ని ఫిక్స్డ్ అంటే వీళ్ళు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు అక్కడ చేయగలుగుతారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎంపీ ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికలు అనేది కూడా జోరు అందుకుంటా ఉన్నాయి సో వితిన్ టూ మంత్స్ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉండబోతున్నారు అని నిర్ణయించే ఈ లోక్సభ ఎన్నికలు అందరికీ కూడా ఎంతో 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 ఇంపార్టెంట్ సో తెలంగాణ విషయంలో ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ మరి ఎటువైపు వేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కే ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందా లేదా హైదరాబాదు చుట్టూ బీఆర్ఎస్ అల్ముకొని ఉంది కాబట్టి ఈ ట్విన్ సిటీస్ రెండు హైదరాబాద్ రంగారెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందా లేదా లేదు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ మళ్ళీ మూడోసారి బీజేపీ రాబోతోంది ఎందుకంటే అయోధ్య రామ మందిరం ప్లస్ అవ్వబోతోంది అన్న థాట్ ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో ఉందా మరి బీజేపీ రాబోతోందా ఇట్లా రకరకాల అంశాలు రకరకాల డౌట్స్ కలుస్తూ ఉన్నాయి సో ఇదిలా ఉంటే ఇంకొక రెండు నెలలు వెయిట్ చేస్తే అసలు రెండు నెలలు కూడా అవసరం లేదు ఇప్పటికే కొన్ని సర్వే రిపోర్ట్స్ వచ్చి ఉన్నాయి అండ్ మళ్ళీ సిట్టింగ్ ఏ మేం టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత అఫీషియల్గా టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత సో మళ్ళీ కూడా రిలీజ్ చేస్తారు అండ్ ఆ తర్వాత మళ్ళీ సర్వే చేస్తే తెలుస్తుంది అసలు ఫుల్ క్లారిటీ వస్తుంది ఆ సర్వేల్ని బేస్ చేసుకొని సో గతంలో మనకి సర్వేలు మన మనం చూసినాం ఏదైతే మన అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో సో ఈ అసెంబ్లీ స్థానాల్లో సర్వేస్ అనేవి కీలక పాత్ర పోషించినాయి ఇటు సోషల్ మీడియా కావచ్చు అటు సర్వేలు కావచ్చు సో చాలా చాలా సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే రిజల్ట్ రావడం జరిగింది సో సర్వేస్కు చాలా దగ్గరగా కూడా రిజల్ట్ రావడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ కూడా కొంచెం ముందే ఈ సర్వేల్ని ఆధారం చేసుకొని ఆధారంగా చేసుకొని మరి లోక్సభ కూడా మరి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టు కూడా క్లియర్గా మనకి తెలుస్తా